హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో చాలా రకాల స్పాంజ్ కేక్ రెసిపీస్ అనేవి నేను నేర్పించడం జరిగింది మీలో చాలామంది అవి ట్రై చేసి నాకు ఫొటోస్ రూపంలో పంపించారు కూడా ఈరోజైతే మీ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పర్ఫెక్ట్ అయిన బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ని నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను ఇక్కడ మీరు చూస్తుంటే మీరేమనుకుంటున్నారు సూపర్ స్పాంజీగా ఉందని మీకు అర్థమవుతుందా ఇప్పుడు మీలో చాలామంది అనుకుంటారు ఈవిడ కంపల్సరీగా ప్రేమిక్స్ యూజ్ చేశారు కంపల్సరీగా కేక్ జెల్స్ యూజ్ చేశారని అనుకుంటారు నేను ఏ నాడు అవేమి యూజ్ చేయకుండానే స్పాంజ్ కేక్స్ అనేవి చేస్తూ ఉంటాను అది మీలో చాలామందికి తెలుసు కానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట ఇది అందుకే ఇక్కడ నేను ప్రస్తావించి మరీ చెబుతున్నాను నేను ఏ నాడు అవి యూజ్ చేయనండి చెయ్యబోను కూడా ఇక్కడ నేను చూపిస్తున్న కేక్ని మీరు బటర్ క్రీమ్ ఐసింగ్ అయినా అప్లై చేయొచ్చు లేదు అంటే నార్మల్గా అలాగే తినేయచ్చు లేదు అంటే పేస్ట్రీ బేస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఈ బేస్ని యూజ్ చేసుకునే విధంగా నేను నేర్పించాను ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మైదాన్ని తీసుకొని జల్లెల్లో వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు యూజ్ చేస్తున్నాను ఒక కప్పు అంటే రెండు వందల యాభై ఎంఎల్ కప్పుని నేను యూజ్ చేస్తున్నాను కప్పుల తాలూకా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి తర్వాత బేకింగ్ పౌడర్ని ఎగ్జాక్ట్గా తీసుకోండి ఈ విధంగా తీసుకొని దాన్ని కూడా యాడ్ చేయండి ఇందులో సోడా వేయవలసిన అవసరమైతే లేదు సోడా అంటే బేకింగ్ సోడా అని అర్థం ఈ విధంగా మొత్తం అంతా జల్లించేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి ఇలా జల్లించుకున్న దాన్ని ఇక్కడ నేను చుట్టూ ఉన్నదాన్ని కూడా ఒక్కసారి కదిపేసి పక్కన పెడుతున్నాను అనమాట ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో నాలుగు ఎగ్స్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న ఎగ్స్ మీడియం సైజ్ అనుకోండి మీ కేక్ స్పాంజ్ వెయిట్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది అదే కొద్దిగా పెద్ద ఎగ్స్ తీసుకున్నారనుకోండి స్పాంజ్ వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులో నేనైతే పైనాపిల్ ఎసన్స్ని యాడ్ చేశాను మీకు నచ్చిన ఎసెన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు మీలో చాలామందికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్స్ స్మెల్ వస్తుంది అని చెప్పి ఎగ్స్ని మనం బాగా బీట్ చేయాలి ఎంత బాగా బీట్ చేయాలో తెలుసా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చెయ్యండి ఈ ఎల్లో కలర్ కాస్త వైట్ కలర్ అవ్వాలి ఎంత బాగా బీట్ చేయాలంటే బీటర్ కంపల్సరిగా ఉండాలి బీటర్ లేకుండా హ్యాండ్ విస్క్తో చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు కానీ ఎగ్ స్మెల్ కంపల్సరీగా ఉంటుంది మీరు బీటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే మీకు అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు అనమాట ఇక్కడ చూస్తున్నారా బీట్ చేయగా చేయగా కలర్ ఎలా మారిందో ఇదే ఎగ్స్ని మనం ఒకవేళ మిక్సీలో వేసామనుకోండి ఈ విధంగా ఫోన్గా వస్తుందా రాదు నొరగ నొరగలా అయ్యి కిందకంతా వాటరీగా వెళ్ళిపోద్ది పైన మొత్తం ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు కూడా ఎగ్ స్మెల్ వస్తుంది అందుకే బీటర్ కంపల్సరీగా తీసుకోండి ఇప్పుడు పౌడర్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను యూజ్ చేస్తుంది త్రీ బై ఫోర్ కప్ స్వీట్నెస్ నాకు ఇది సరిపోద్ది అనుకున్న వాళ్ళకి ఈ షుగర్ సరిపోతుందండి మేము స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే మటుకు వన్ కప్ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ చాలా మంది చేసే మొదటి మిస్టేక్ ఏంటో తెలుసా మీరు షుగర్ని బాగా పౌడర్ చేయరు ఒక్కసారి ఇలా మిక్సీ చేసేస్తారు అయిపోయింది అనుకుంటారు లేదండి మీరు షుగర్ని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి అప్పుడే మనకి ఈ విధంగా ఎగ్గలో వేయగానే బాగా కలుస్తుంది కలిసిందనుకోండి మన కేక్ కూడా చక్కగా వస్తుంది లేకపోతే పైన మొత్తం స్టిక్కీ స్టిక్కీ లాగా అంటుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు బేకింగ్ చేస్తున్నప్పుడు మైండ్లో పెట్టుకొని మనం కేక్ అన్నది తయారు చేయవలసి ఉంటుంది ఇందులో ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా బటర్ యూజ్ చేయాలనుకోండి బటర్ని మెల్ట్ చేసి వేసుకోండి కొలతలన్నీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను కావలసిన ఇంగ్రీడియంట్స్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒక్కసారి చెక్ చేయండి ఇలా ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మరలా ఒక్కసారి బీట్ చేయండి అంతే ఇంకా బీట్ వస్తూ పని అయిపోయిందనమాట ఇప్పుడు మనం మైదాన్ని ఆల్రెడీ జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా ఎగ్ మిక్సర్లో వేస్తూ కలుపుకోవాలి ఈ మధ్యలో మీరు వెళ్ళి మీ కుక్కర్ని కానీ అవన్ను కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి పది నిమిషాల పాటు కుక్కర్ని ప్రీహీట్ పెట్టుకోండి అదే మైక్రో ఓవెన్ కానీ ఓటీసీ కానీ అయితే మటుకు కన్వెక్షన్ మోడ్లో నూట అరవై డిగ్రీల దగ్గర పది నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి ఇది బేకింగ్ టైం అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల దాకా తీసుకుంటుంది ఈ విధంగా మొత్తం మైదా మిక్సర్ అంతా వేసేసి బాగా కలిపేసుకోండి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బేకింగ్ టిన్ అయితే సిక్స్ ఇంచ్ టిన్ ఇది మీరు ఏ షేప్లో అయినా తీసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే నాలుగు వైపులో నేను బటర్ పేపర్ పెట్టాను ఇలా ఎందుకు పెట్టానో చెబుతాను మీలో చాలా మందికి టిన్ సైజ్ అయితే ఎగ్జాక్ట్గా దొరుకుతుంది కానీ ఇలా సైడ్స్ని అంత హైట్ అయితే ఉండట్లేదని చెబుతున్నారు అలాంటి వాళ్ళ కోసం చూపిద్దామని ఇక్కడ నేను చెప్తున్నాను ఈ విధంగా బటా పేపర్ని కొద్దిగా హైట్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు వేసిన బ్యాటర్ ఒకవేళ ఎక్కువైనా అది బేక్ అయిన తర్వాత పైకి వచ్చేయకుండా చాలా మటుకు మీకు ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట బటా పేపర్స్ ఈ విధంగా చేస్తారని నేను ఎగ్జాంపుల్కి మీ అందరికీ చూపించడానికి ఇలా నాలుగు వైపులో బటా పేపర్ పెట్టుకున్నాను అనమాట ఇందులో ఇప్పుడు మొత్తం బ్యాటర్ వేసేస్తున్నాను ఎంత వెయిట్ వచ్చిందని కూడా మీరు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా అందుకే ఇక్కడ నేను వెయిట్ మిషన్ మీద పెట్టి మీకు చూపిస్తున్నాను ఇక్కడ నాకైతే నాలుగు వందల ఇరవై నాలుగు గ్రాములు వచ్చింది ఇందులో ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ వేశారనుకోండి ఒకవేళ టూటీ ఫ్రూటీస్ వేసినా ఏదైనా టాపింగ్స్ వేసినా మన వెయిట్ అనేది ఇంకా పెరుగుతుంది ఈ విధంగా మీరు వెయిట్ అనేది చెక్ చేసుకోండి ఎప్పుడైనా కేక్స్ని చేసినప్పుడు ఇది ఎంత వెయిట్ ఎంత వెయిట్ అంటే నేను ఎగ్జాక్ట్గా చూడండి ఎప్పుడైనా గుర్తు వస్తే మీ అందరి కోసం ఇలా వెయిట్ మిషన్ మీద పెట్టి నేను చూపిస్తాను ఇప్పుడు ఈ బేకింగ్ టెన్ని నేను బేక్ చేయడానికి ఇలా ఓటీజీలో పెట్టేశాను ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల దాకా పెట్టుకున్నాను ముప్పై నిమిషాలకి నా కేక్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో చూడండి మంచి రంగుతో పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ బ్రేక్ అవ్వలేదు అదే చెబుతున్నాను చాలామందికి పైన బ్రేక్ అయిపోయి ఇలా పై వాక వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే నేను చూపించినట్టు ఎగ్జాక్ట్గా చేయండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో కదా ఈ స్పాంజ్ కేక్ రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ మీరు ఆ బట్ట పేపర్ని పట్టుకొని పైకి ఇలా లేపండి అంతే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా మనకు బేక్ అయిపోయింది ఇక్కడ మీకు బట్ట పేపర్ని రిమూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి సైడ్స్ని కూడా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీకు కనబడుతుంది ఈ రిమూవ్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి కేక్ బాగా చల్లగా అవ్వాలి అప్పుడే చేయండి అప్పుడు దాకా కేక్ని చల్లారడానికి పక్కన పెట్టండి కంగారు అస్సలు వద్దు చక్కగా బేక్ అయిపోయింది కదా అని వెంటనే రిమూవ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి ఏ కేకే కాదు కప్ కేక్స్ అయినా కుక్కీస్ అయినా ఏదైనా అంతే చల్లగా అయ్యాకే తీయాలి ఇక్కడ చూస్తున్నారు పర్ఫెక్ట్ స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది ఇదే స్పాంజ్ని మనం కొత్తగా ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకోండి డబల్ చేసుకోండి రెసిపీని మొత్తం నేను ఇచ్చిన రెసిపీ మొత్తం డబల్ క్వాంటిటీ చేయండి ఇలా చేసిన తర్వాత మీరు ఏ టిన్లో వేస్తారు ఇప్పుడు నేను వేసినట్టు సిక్స్ ఇంచ్ టిన్లో వేయకూడదు ఎయిట్ ఇంచ్ టిన్లో వేయాలి ఎప్పుడైనా సరే క్వాంటిటీని బట్టి మన టిన్ సైజు కూడా చూసుకోవాలి ఇప్పుడు నేను ఈ విధంగా మధ్యలో కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ అని చెప్పి మీరు కూడా ఇంట్లో నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా ఎగ్జాక్ట్ మెజరింగ్స్ అన్నవి తీసుకొని బేక్ చేయండి ఇలా చేసిన తర్వాత పిక్స్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా నేను నొక్కుతుంటే సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళా పఫీగా పైకి వచ్చేస్తుంది అంత పర్ఫెక్ట్గా స్పాంజీగా ఉంది బేస్ అనమాట ఇప్పుడు దీనిని మీకు నచ్చిన ఐసింగ్ అన్నది దీని మీద అప్లై చేయొచ్చు బటర్ క్రీమ్ ఐసింగ్ వేయొచ్చు నేను మొదట్లో ఆల్రెడీ చెప్పాను మీరు పేస్ట్రీ తయారు చేసుకోవచ్చు ఏమీ వెయ్యము అంటే జామ్ అప్లై చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడు మీకు వచ్చే మొదటి క్వశ్చన్ దీంట్లో నేను గోధుమ పిండి యాడ్ చేయనా అని నేను వద్దని చెప్తాను ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండితో నేను చాలా రెసిపీస్ అనేవి చెప్పాను ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి నేను ప్రతి రెసిపీని ఒక ఆర్డర్లో మీకు పెడుతూ ఉంటాను మీరు వెతుక్కోవడానికి ఈజీగా ఉండడానికి నేను చూపించినట్టు ఈ రెసిపీలో అయితే మైదా యూజ్ చేసే ముందు ప్రయత్నించండి తర్వాత మీరు గోధుమ పిండి వేసి కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి ఇక్కడ నేను చూపించిన ఈ కేక్ని మీరు సేల్ కూడా చేయొచ్చు ఎంతకు సేల్ చేయాలి అని చెప్పి నన్ను అడగొద్దు ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ మీరు ఎలా సేల్ చేయాలి అని చెప్పి చాలా క్లియర్గా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఈ పాటికల్లా మీ అందరూ మంచిగా కాలిక్యులేట్ చేయడం అయితే వచ్చేసి ఉండాలి ఇంకా మీరేం చేయాలి ఎంత ఖర్చు అయిందని చెప్పి ఒక కౌంట్ చేసుకోండి మహా అయితే ఒక హండ్రెడ్ రూపీస్ అయినట్టుంది ఈరోజు ఖర్చు దానిని మీరు ఎంతకు సేల్ చేయొచ్చు అన్నది మీరే నిర్ణయించుకోండి మీ ఏరియాని బట్టి ఈ విధంగా మీ మెనూలో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈరోజు నేను చూపించిన రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా మన ఛానల్ తెలియదు అనుకోండి ఒక్క షేర్ చేసి తెలియ చెప్పండి ఎందుకంటే చాలామందికి మన ఛానల్ తెలీదు మీరు షేర్ చేసేదాన్ని బట్టే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇంకా ఉంటానండి మరి మరికొన్ని వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను ప్రేమతో మీ శ్యామల